ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే అన్ని తప్పుడు లెక్కలే బోధన బోధనేతర సిబ్బంది వివరాలు ప్రైవేట్ స్కూళ్ళ మాయ బట్టబయలు ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది టీచర్లకు గాను ఒక లక్ష పన్నెండు వేల నలభై ఐదు మంది పనిచేస్తున్నట్లు రికార్డులు టీచర్లకు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం అనే వివరాలు వివిధ శాఖ సమర్పణ ఫలితంగా ఆర్థిక సాయానికి దూరమైన ఎనభై ఒక్క వేల ఆరు వందల అరవై ఒక్క మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల ఇరవై మూడు ప్రైవేట్ స్కూళ్ళు ఉంటే అందులో కేవలం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది బోధనేతర సిబ్బందే ఉన్నారట అంటే సగటున ఒక్కో స్కూల్లో ఇద్దరు చొప్పున కూడా బోధనేతర సిబ్బంది లేరన్నమాట ఇక టీచర్ల విషయానికి వస్తే ప్రైవేట్ స్కూళ్లలో లక్ష యాభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది టీచర్లు ఉంటే అధికారిక లెక్కల ప్రకారం లక్ష పన్నెండు వేల నలభై ఐదు మంది బోధన సిబ్బంది పనిచేస్తున్నట్లు యాజమాన్యాలు లెక్కలు చూపాయి కరోనా ఉధృతి వేళ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం మాయా మాయాజాలం మరోసారి బయటపడింది స్కూళ్ల మూసివేత వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించే రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు వివరాలు సమర్పించాలని ఆదేశించగా యాజమాన్యాలు తప్పు లెక్కలు సమర్పించాయి ఫలితంగా స్కూళ్లలో పనిచేసిన ఎనభై ఒక్క వేల ఆరు వందల అరవై ఒక్క మంది ప్రైవేట్ సిబ్బంది ప్రభుత్వ సాయానికి దూరమయ్యారు ఎనభై ఒక్క వేల ఆరు వందల అరవై ఒక్క మందికి నష్టం రెండు వేల ఆర్థిక సాయం ఇరవై ఐదు కిలోల బియ్యం కోసం రెండు లక్షల ఆరు వేల మూడు వందల నలభై ఐదు మంది బోధన బోధనేత సిబ్బంది లక్ష యాభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది టీచర్లు యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మంది బోధనేతర సిబ్బంది దరఖాస్తు చేసుకోగా వారిలో లక్ష పన్నెండు వేల నలభై ఎనిమిది మంది బోధన సిబ్బంది పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు బోధనేతర సిబ్బందే ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది దీంతో మరో నలభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది టీచర్లు నలభై వేల నూట ఎనభై నాలుగు మంది బోధనేత సిబ్బంది కలిపి మొత్తంగా ఎనభై ఒక్క వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఆర్థిక సాయానికి అనర్హులయ్యారు గతేడాది లెక్కల ప్రకారమే ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని రికార్డులోని లెక్కల ప్రకారమే ఇచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది గత ఏడాది మార్చిలో లాక్డౌన్ విధించినందున రెండు వేల ఇరవై మార్చి నాటికి తమ రికార్డులో ఉన్న బోధన బోధనేత సిబ్బంది ఈ పథకానికి నిబంధన నిబంధన విధించింది అయితే అప్పుడు తప్పుడు లెక్కలు సమర్పించిన యాజమాన్యాలు తాజాగా ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో వాస్తవ లెక్కలు బయట పెట్టాయి అయితే లక్ష పన్నెండు వేల నలభై మంది భోజన సిబ్బంది పన్నెండు వేల ఆరు ముప్పై మంది బోధనేతర సిబ్బంది అరువులని జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చారు వాస్తవానికి వంద మంది పిల్లలున్న స్కూళ్ళలో కూడా బోధన ఇద్దరు బోధనేతర సిబ్బంది అవసరమవుతారు అలాంటిది రాష్ట్రంలో పదివేల తొమ్మిది ఇరవై మూడు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు గాను ఏడు వేల స్కూళ్లకు ఒక్కో దాంట్లో మూడు వందల మందికి పైగా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఈ లెక్కను చూసినా బోధనేతర సిబ్బంది వేలలో ఉన్నట్లే యాజమాన్యాలు ఇచ్చినవి తప్పు లెక్కలేనని వాస్తవంగా ఇప్పుడు ఆర్థిక సాయం కోసం చేసుకున్న దరఖాస్తుల ప్రకారం బోధనేతర సిబ్బంది యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఉన్నట్లు తేలిపోయింది